ఫస్ట్ టైమా అండి? ఎన్నాళ్ళు ఖాళీ కలిపెట్టారండి, అలా ఎండ పెట్టకూడదండి. చాలా పెద్ద తప్పు చేస్తున్నారు బాబు మీరు. లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి. ముందు సొందులో తోడు వచ్చింది అనుకోండి, అంటే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు. ఏమంటారు? అందుకే నేను పిలిచింది. బాగుండి, ఏదైనా మంచి ఫిగర్ తీసుకెళ్ళి తీసుకెళ్ళబెట్టండి. ఏం మాట్లాడుతున్నా మీరు? అవన్నీ పాత్ర రోజులు, ఇప్పుడు టెక్నాలజీ మారిందండి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి? ఉంది. అది తీయండి, చెప్తాను పుచ్చుకోండి బయటికి. ఒక యాప్ చెప్తాను, దాన్ని డౌన్లోడ్ చేయండి. పేరేంటి? లపాకి. లపాకినా? లపాకి. ఏంటి అలాంటి యాప్ కూడా ఉందా? ఉందండి బాబు, ముందు డౌన్లోడ్ చేయండి. చేయరా? అయిందండి. అక్కడ ఒక గమనం చూసారా? ఓకే, కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి. ఆ చుట్టూ చుక్క గమనం చూసారా? అవన్నీ లపాకిలే. ఏంటి అన్ని? అన్ని అవునండి బాబు. అక్కడ రింగ్ దెబ్బల ఆప్షన్ చూసారా? దాన్ని నొక్కారు అనుకోండి, దగ్గరగా ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేస్తాం మీ దగ్గరికి. ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి. సారీ నొక్కరా? నొక్కండి బాబు. అమ్మాయి ఎవరు తెలియకుండా ఎలా ఎక్కిచ్చేసుకుంటాం? ఓ, మీ ప్రాబ్లం అదే. ఆ చుట్టూ ఉన్న చుక్కల్లో ఒక చుక్క మీద నొక్కండి, ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. అయిందండి? అయింది. ఆ పేరు ఫోటో ఉందా అండి? వచ్చింది. కొంచెం స్క్రోల్ చేయండి. హైట్, వెయిట్, వైటల్ స్టాటిస్టిక్స్, దాంతో పాటు ఎథెన్సిటీ, సోషల్ ర్యాంక్ రా కాదా, ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి. ఎంతకన్నా ఏం కావాలి? టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు. ఇదే ఉందండి బాబు, ఇది జస్ట్ 4G. ఫ్యూచర్ లో 10G వచ్చేస్తుంది. 10G వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది సార్? మీకు మీరు అమ్మాయితో మాట్లాడుతున్న కదా స్కైప్ లోని, నచ్చింది అనుకోండి చెయ్యి పట్టు బయట లాగడమే వచ్చేస్తుంది. లాగే వచ్చా? లాగేచ్చు. అలా కాదు గురు, లాగుతాం వచ్చేస్తుంది. అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ లాగనేస్తుందా? బ్రిలియంట్ క్వశ్చన్. ఉండరా, బానే చెప్పాడు కదండి. అదంతా కాదు భద్రం గారు, ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా, ఓ పెద్దిల్లు ఉంటుంది, అక్కడ 10 మంది అమ్మాయిలు నించొని ఉంటారు. మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లొచ్చు. అలాంటిది మీకు ఎంత సాడిజం ఉంటుంది అనుకోలేదండి? సాడిజం కాకపోతే ఏంటండి, మీకోసం 10 మంది అమ్మాయిలు లైన్ లో నుంచోవాలా, దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడమా? దీని అండి వేలీగో అంటారు ఇంగ్లీష్ లోని. నేను తీసుకెళ్తాను కదా, మీరు కుమ్ వేసుకుందరు కానీ. రండి. ఎలా ఉన్నా? సరేగా బాగున్నా? రండి చూడండి. నాకు అమ్మాయి ఓకే దా వచ్చే. ఇంకెందుకు ఆలస్యం, తీసుకెళ్ళండి. మరి మీకండి. ఊహు ఊహు ఏంటి మాస్టర్? ఊహు నచ్చలేదు భద్రం గారు. నచ్చకపోవడం పెట్టండి, 15 రోజులు తిరగడం కొంపలేదు. చూడండి అమ్మాయి లేదు, అందమైన అమ్మాయిలు చూపించాను, అప్సరసలు చూపించాను, చెంగు చెంగు చిలకలు చూపించాను. ఎక్కడికెళ్ళినా ఒకటే పాట, నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. వెళ్ళిన చోటల్లా నిరుత్సాహంతో మీరు, నీరసంతో మీ ఓడు. ఇదిగో వచ్చేసాడు. అది కాదు భద్రం గారు. ఏది కాదండి, నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కాదండి, బిగ్ సూపర్ స్మార్ట్ ఇష్యూ అంటే ఇదేనండి. ఏంటండి మాకు ఈ టార్చర్? భద్రం గారు కాప్ పడకండి, నేను చెప్పేది వినండి. చెప్పండి. నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను. ఆ అమ్మాయి నాకు కావాలి. అదేంటో నాకు చెప్పలేదు. ఎవరా అమ్మాయి, ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసాను లేరా? కలర్ ఫోటో ఏదైనా ఉందా? కలర్ ఫోటో ఉంటే ఈ గొడవంతా ఎందుకు భద్రం గారు? పోనీ అమ్మాయిది ఇదే బిజినెస్? ఇదే. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో. ఎక్కడ ఏముండాలో అక్కడ ఉంటాయి, ఎక్కడ ఏముండకూడదు ఉండవు. ఇలియానా లాంటి నడుము, సమంత లాంటి నవ్వు, కళ్ళు చూస్తానండి కాజలో కత్తిరినో తెలీదు. అలా అనుష్కాంత్ హైట్ ఉండదు, త్రిష లాంటి డస్క్ కలరు కాదు. పరిణీతి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియా భట్ మూతి తిప్పినట్టు ఉంటదండి. ఏం సార్ అలా చూస్తున్నారు? మీరు పరవట్టండి మాస్టర్, పరవట్టండి. ఈ మల్టీస్టార్స్ అందరిని మట్టట్టి మీ మంచం మీద నేను తీసుకురాలండి. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి. నీకు దాన్నం భద్రం గారు, నా మాటండి. నీకు కూడా దాన్నమే భద్రం గారు. ఇలియానా అంట కాజల్ మధ్యలో వదిలేసాడు ఏంట్రా? ఏంట్రా చూస్తున్నా? ఈ యాప్ లో ఆ అమ్మాయిని చూపిస్తుందిరా. రే నువ్వు ఎదికే అమ్మాయి? అమ్మాయినా? ఏమోరా ఫేస్ చూడలేదు, ఇందని చడితిరిగే ఉంది. నేను మాడుతుందా? రే ఎవరో ఏంటో మనకెందుకురా? రే దాని రష్ చూడు, అర్ధరాత్రి కొత్త బస్ స్టాప్ లో అది లపాయి కాపుతే ఇంకేంట్రా నడవాయ్. రే వద్దురా, ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం లేదు, ఏం లేదు, నేను ఉన్నా కదా. నడు. ఏంటే వస్తావా? చాలా థ్యాంక్స్ అండి. ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది, ప్రతి విధవ యాప్ చూడడం, ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం. కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు.
నేను చిన్నప్పటి నుంచి చాలా మంచి వాళ్ళు అండి. ఏ కాదా అటో ఇలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెళ్తావా? వెళ్ళి దింపేసారా? లపాకి కాదరే నాకు డౌట్ గానే ఉంది. బానే ఉందిరా. ఎవరా మీరు? టూలెట్ బెడ్ చూసి వచ్చామండి, రెంట్ కి రూమ్ కావాలి. ఫ్యామిలీ బ్యాచిలర్స్? బ్యాచిలర్స్ అంటే ఎవరు రూమ్ ఇవ్వట్లేదని చెప్పి ఫ్యామిలీ అబద్ధం చెప్పలేం కదా సార్. అంటే మీరు బ్యాచిలర్స్ అన్నమాట సార్? రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే మేము చాలా మంచి వాళ్ళం సార్. అవును నానా, మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచి. వీళ్ళకి తెలుసా? అదే రాత్రి చెప్పానే, ఇద్దరు కుర్రోలు నన్ను సేఫ్ చేశారని. అది వీళ్ళే. అంతకుముందు రూమ్ ఎందుకు ఖాళీ చేశారు? ఇంటి వల్ల నచ్చలేదు సార్, సిగరెట్ కాలుస్తాడు, దానికి తోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే. మీకు అలాంటి వెళ్ళలేదు సార్? ఏం చేస్తుంటారు మీరు? జాబ్ అండి, సాఫ్ట్వేర్. నేను ఒక రెండు చెప్తాను, బేరం ఆడకూడదు. బుద్ధిగా ఉండాలి. ఉంటాం సార్. మీ అమ్మాయిని కనెత్తి కూడా చూడండి సార్. నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా? చూడలేదు సార్. మీకు ఒకతే కూతురు అండి, ఇంకో కూతురు కూడా ఉందండి. వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను. ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం అడిగాను. మన ఏంట్రా మన? ఏమైనా నాకు నచ్చావు. వీడు నాకు నచ్చలేదు. నాకు కూడా నానా, కానీ ఈ కుర్రోడ్ మొహం చూసి అతన్ని వదిలేయండి. సరే అయితే వీళ్ళకి ఆ పోర్షన్ చూపించు. సరే నాన్న. ఇది హాల్, ఇది బెడ్రూమ్ అండి. ఏమండి ఇదేమో? బాత్రూమ్ బెడ్రూమ్ మేము కూడా గుర్తుపట్టగలం అండి, కాకపోతే మీరు చెప్తుంటారు మేము వింటున్నాం. నా పేరు శ్రావణి. మీ పేరు? సత్య. బాగుంది. నా పేరు శాండీ. బాలేదు. Can you recheck the code? Because today is the last day and we have to submit it. Phone. Evaru? Badram. Sir, nene sir. Sorry sir. Nena night frustration edo maatladesanu. Aa tarvata mee gurinchi aalochinchanandi. Mee wonder paavatam gutthochi chaala baadha anipinchindandi. Ee city lo 100% success ratio ne ekeka broker nene nandi. Alante nene mimmalni satisfy cheyaledante naake sigga undandi. సార్, మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ వల్ల అలాంటి చీప్ కంపెనీ తీసుకెళ్ళాను, కానీ మీరు ఇచ్చిన రిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి. మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను, అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుద్దని ఆశిస్తున్నానండి. ఏమండోయ్, వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి, అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది, చక్కగా గీసేసుకోవచ్చు. తొందరగా వచ్చేయండి మరి. పండు, మా ఫ్రెండ్ సత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. మాస్టర్ ఆ బుజ్జి మండి తీయండి, తీయండి. నాకు జ్యోతిలక్ష్మి కావాలి. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్. బుకింగ్ అయిపోవడం ఏంటి, గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ? అసలు నేను ఎవరో తెలుసా? ఈ నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అని. సింగిల్ స్వైప్ లో కొంప మొత్తం కొనేయగలిగిన కెపాసిటీ ఉన్నోడిని. సారీ సార్, ఇవాళకి బుకింగ్ అయిపోయింది. కావాలంటే ఈ అమ్మాయినేమైనా ట్రై చేస్తారా? నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను. ఐఎమ్ టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ. డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ. లుక్, నాకు టేస్ట్ ఉంది, స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్. కమలాకర్, జ్యోతిలక్ష్మి, పర్ఫెక్ట్ కాంబినేషన్. రేపటికైతే ప్రాబ్లం లేదు సార్, మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తాం. ఓకే, రేపటిదాకా వెయిట్ చేస్తాను. ఐ వాట్ జ్యోతిలక్ష్మి ఓన్లీ. ఓకే, కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేడరా, ప్లీజ్ ఫిక్స్. ఏంటి? పట్టు.
కేసి హగ్ చేసుకుంటే ఫ్రీ అయిపోతా. ఎలా అని ఎలా పట్టి లాగేస్తే నన్ను ఎత్తుకుని మంచం మీదకి తీసుకెళ్ళు. నువ్వు రొమాంటికే గాని నీ కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. బియర్ తాగుతావా? వద్దు. విస్కీ? నో. రెండు పెగ్గులే లైన్లోకి వచ్చేస్తా. నాకు అలవాట్లేదు. ఏ అలవాట్లేదు కాని, ఏ అలవాటు ఉందా నీకు? ఇది కూడా లేదు, జస్ట్ నేను చూడడానికి వచ్చాను. ఓన్లీ చూడ్డానికా? లాస్ట్ మంత్ మార్కెట్ లో చూసా, మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయావు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా. నా కోసమా వెతుకుతున్నావా? నమ్మాలా? నువ్వు చచ్చినట్టు నమ్మాలి, ఎందుకంటే తిరిగింది నేను. నేను చెప్తున్నాను. ఎందుకు? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. ఏంటి మీది భీమవరం? అయ్య బాబాయ్, నీకెలా తెలుసు? ఇలాంటి ఎద్ద వేషాలు వేసేది మీ ఊరోళ్ళే కదా. థ్యాంక్ యూ. ధక్ ధక్ కర్ర నేళ్ళగా ఒమ్మోర జియర డర్ నేళ్ళగా తిల్లన్నా తిల్లన్నా నాకు సిక్కు కూన చిక్కు చిక్కు తున్నానన్నా చురాలి ఆ హై తుమ్నే జో దిల్ కో. ఇంకా ఎన్ని పాటలు పాడాలి? ఈ రాత్రి అంతా నేను ఇలా పాటలు పాడుకోవాల్సిందేనా? నీకు మాట చెప్పనా? చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. నాతో రాత్రి అంతా గడిపిన ప్రతి మగాడు చెప్పింది ఇదే. కానీ నేను ఇంకా గడపలేదు కదా. సీ యూ టుమారో. మళ్ళీ రేపు వస్తావా? మళ్ళీ మళ్ళీ వస్తాను. పియా తూ జల్దీ ఆజా. హై.